మత్తుకు అలవాటు పడిన యువత చల్లపల్లినందు గంజాయిని విక్రయిస్తూ యువతను పెడదారి పట్టేస్తూ వారిని కూడా మత్తుకు బానిసలుగా చేస్తున్న వారి ఆటలు కట్టించారు చల్లపల్లి పోలీసులు. విశాఖపట్నం జిల్లా పాడేరు దగ్గర అడవి ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి చల్లపల్లి పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నారని సమాచారంతో చల్లపల్లి ఎస్ఐ సందీప్ వారి సిబ్బంది మరియు స్పెషల్ బ్రాంచ్ వారు ఐదుగురు వ్యక్తులను చల్లపల్లి విజయవాడ రోడ్లోని ఆటో నగర్ దగ్గర అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 5 కిలోల గంజాయి మరియు 1380 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్ముతూ యువతను పక్కదారి పట్టిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరంగా కేసు నమోదు చేసి వాళ్లపై రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతోందని తెలిపారు. ఇటువంటి వ్యక్తులపై పక్కా నిఘా ఉంచి వాళ్లను పట్టుకున్న చల్లపల్లి సిఐ, చల్లపల్లి ఎస్ఐ, వారి సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ వారిని ఉన్నతాధికారులు అభినందించి వారికి రివార్డులు అందజేశారు. సబ్ అడిషనల్ ఎస్పి జిందాల్ సార్ గారి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు సరఫరా చేసే వారి మీద గట్టిగా నిఘా ఉంచబడినది. దానిలో భాగంగా నిన్న చల్లపల్లి సిఐ గారికి, ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బంది, ఎస్బి వాళ్ళ సహకారంతో నిన్న ఆటో నగర్ సమీపంలో అక్కడ 5 వ్యక్తులు, మనోజ్ కుమార్, సాయిరామ్, పవన్ కుమార్, పృథ్వీరాజ్, సందీప్ అనే వారిని అరెస్ట్ చేసి వారి పొజిషన్లో ఉన్న 5 కేజీల గంజాయిని, ఒక 2 సెల్ ఫోన్స్ను మరియు వారు తిరిగే ఈ యొక్క వాహనాన్ని, 2 వీలర్ను కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళు గత కొంతకాలంగా మోటార్ సైకిల్లో పాడేరు ప్రాంతానికి పోయేసి ఆ అటవీ ప్రాంతం నుండి గంజాయిని తీసుకొని వచ్చి చల్లపల్లిలో కొంతమంది యువకులకు 200 నుంచి 300 వరకు ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారని చెప్పేసి ఆ మధ్యవర్తుల సమక్షం చెప్పడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజర్ మేరకు కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నాము. పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క పిల్లల ప్రవర్తన మీద, కుటుంబ సభ్యుల మీద గట్టిగా నిఘా ఉంచవలసిందిగా, వారి ప్రవర్తన మీద, వారి చదివే ఈ కాలేజెస్లో కూడా వచ్చేసి అబ్జర్వేషన్ చేయవలసిందిగా దయచేసి మేము తెలుపుతున్నాము. ఎటువంటి వాళ్ళకి చేంజ్ కనబడినా కూడా వెంటనే పోలీసు వారికి వాళ్ళు తెలియజేస్తే వారిని ఇమీడియట్గా డిఅడిక్షన్ సెంటర్ తీసుకొని వచ్చి ఎన్జిఓల సహకారంతో వాళ్ళకి ఈ పునరావాసాన్ని తరలించి ఆ మత్తు పదార్థాల బారి నుండి మేము తప్పకుండా రక్షిస్తాము. ఎవరైనా ఈ యొక్క మత్తు పదార్థాలని సరఫరా చేసినట్లు మాకు సమాచారం అందించినా వారికి మేము తప్పకుండా బహుమతి ఇస్తాము. చేసే వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షిస్తాము. వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. అంతేకాకుండా ఈ విషయంలో కొంతమంది యువకులను మేము గుర్తించాము. వారిని మేము ఎన్జిఓ సహాయంతో గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్ తీసుకొని పోయి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ వారి యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద నిఘా ఉంచవలసిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరూ కరోనా నిబంధనలు పాటించండి. ఈ మధ్య టైం రిలాక్సేషన్